हाय फ्रेंड्स, नेनु डॉक्टर बी सोनिका, चिल्ड्रन एंड न्यूबॉर्न स्पेशलिस्ट, संहिता ईएनटी एंड चाइल्ड केयर सेंटर, हैदराबाद। ఈ రోజు ఈ వీడియోలో మనం పారాసిటమాల్ గురించి మాట్లాడుకుందాము। పారాసిటమాల్ అనేది చాలా కామన్ గా యూస్ చేసే మెడిసిన్, పెద్దవాళ్ళకి గాని పిల్లలకి గాని, ఎస్పెషల్లీ ఫీవర్ కి పెయిన్ కి మనం యూస్ చేసే మెడిసిన్స్ లో పారాసిటమాల్ ఒకటి। సో ఈ పారాసిటమాల్ అనేది పెద్దవాళ్ళల్లో యూజువల్లీ 1 ఆర్ 2 స్ట్రెంత్స్ ఏ ఉంటుంది, అంటే 500 mg ఆర్ 650 mg। బట్ పిల్లల్లో వచ్చే డ్రాప్స్ గాని సిరప్స్ గాని వేరు వేరు స్ట్రెంత్స్ లో ఉంటాయి, వస్తుంటాయి। ఎస్పెషల్లీ డ్రాప్స్ అంటే 1 ml లో 100 mg లేదా 125 mg ఉంటుంది। సస్పెన్షన్స్ వచ్చేసి 5 ml 240 లేదా 250 mg అండ్ 500 mg। సో ఈ పారాసిటమాల్ అనేది సేఫ్ మెడికేషన్ ఏ కదా, దీని గురించి మనం వరి అవ్వాల్సింది ఏముంటుంది అంటే, సో ఇట్ ఈస్ ఎ సేఫ్ మెడికేషన్ బట్ విత్ ఇన్ ద డోస్, అంటే మనము పిల్లలకి ఇవ్వాల్సిన డోస్ లో ఇస్తే మాత్రమే సేఫ్ మెడికేషన్। ఎందుకు అంటే మాక్సిమం మనం పర్ డే 60 mg పర్ kg, అంటే పిల్లల్లో వెయిట్ ని బట్టి పారాసిటమాల్ డోస్ అనేది మారుతూ ఉంటుంది। సో 60 mg పర్ kg అనేది మాక్సిమం డోస్, అండ్ పర్ డోస్ మనం 10 టు 15 mg పర్ kg ఇవ్వొచ్చు, అండ్ ఎస్పెషల్లీ ఇది 6th అవర్లీ ఆర్ 8th అవర్లీ ఇచ్చుకోవచ్చు। ఈ పారాసిటమాల్ మెడికేషన్ అనేది ఇవ్వాల్సిన డోస్ కన్నా బై మిస్టేక్ సపోజ్ 250 mg స్ట్రెంత్ ది కాకుండా 500 mg స్ట్రెంత్ ది సేమ్ క్వాంటిటీ ఆఫ్ ml ఇచ్చేసారంటే డబుల్ ద డోస్ అయిపోతుంది। సో ఇలా డబుల్ ద డోస్ ఒక 2-3 డోసెస్ వేసారంటే యూజువల్గా ఇది టాక్సిక్ డోస్ అంటాము। సో బేబీస్కి ఈ పారాసిటమాల్ ఎక్కువ డోస్లో ఇచ్చినప్పుడు ఏంటంటే లివర్ టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది। సో పారాసిటమాల్ డోస్ అనేది ఆల్వేస్ మనం లేటెస్ట్ ప్రిస్క్రిప్షన్ చూసుకొని వేసుకుంటే బెటర్గా ఉంటుంది, అండ్ అంతేకాకుండా డోస్ ఇచ్చే ముందర మనం సిరప్ పైన ఈచ్ 5 ml కంటెంట్స్ 250 mg నా 240 mg నా 500 mg నా ఇలా స్ట్రెంత్ చదువుకొని దాని ప్రకారంగా ఇచ్చుకుంటే యూజువల్గా సేఫ్గా ఉండొచ్చు। సో ఫ్రెండ్స్, మనం చూసాం కదా పారాసిటమాల్ గురించి అండ్ ద డోస్ అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వచ్చు అనేది। సో ఆల్వేస్ లేటెస్ట్ ప్రిస్క్రిప్షన్ చూసుకొని మనం పారాసిటమాల్ డోస్ వేసుకుంటే మంచిది। థ్యాంక్ యూ।